కర్నూల్ జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎమిగినూరు, నంద్యాల, అయ్యలూరు, కానాల్లో పలు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇస్లాం అనుబంధ సంఘాల్లో పనిచేస్తూ పలుమార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చిన వారిళ్లలో ఉదయం నుంచి సోదాలు కొనసాగాయి. ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యవహారాలపై ఈడీ అధికారులు వీరిని విచారిస్తున్నారు. ఎమిగినూరుకు చెందిన వ్యక్తి ఈ మధ్యనే సౌదీ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. సోదాలు చేస్తున్న ఇళ్ల ముందు భారీ ఎత్తున కేంద్ర భద్రతా బలగాలు మోహరించారు. కాగా సోదాలు ఎందుకు జరుపుతున్నారో తెలపాలంటూ స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈడీ ఆర్ఎస్ఎస్ కు తుత్తుగా వ్యవహరిస్తోందంటూ ఈడీ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే సోదాలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. సోదాలు పూర్తయ్యాక వివరాలు తెలియజేస్తామన్నారు పోలీసు అధికారులు. మైనార్టీలపైన కానీ ఎప్పుడైతే దాడులు జరుగుతున్నాయో ముందు వరుసలో నిలబడిపోరాడు సంస్థ సోచి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఎలాగైనా ఈ యొక్క పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని అణిచివేయాలని ఈరోజు మొదలాలి చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఎంతో పై స్థాయికి ఎదిగి నంద్యాల పట్టణం, కాణ్యాల పట్టణం యొక్క పేరు ప్రతిష్టలను సుప్రీంకోర్టు లాయర్గా పోయినాడు. నంద్యాల, కాణాల కీర్తి ప్రతిష్టలు చాటాడు పైకి పోయి. అటువంటి మూలాల ఇంటిపైన ఈరోజు వీడు దాడి చేసింది. ఎందుకు చేసింది? ఢిల్లీ ఎల్లర్లలో ముందు వరుసలో ఎవరైతే పోరాడారో నిలబడి, ఢిల్లీ ఎల్లర్లలో ఎవరైతే చనిపోయారో వారి పక్షాన డిపార్ట్మెంట్ కూడా ఇవ్వాలి కదా, డిపార్ట్మెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోతే ఎలా సార్? ఈడీ ఇవ్వాలి సార్, కంపల్సరీగా For more updates, please subscribe 99TV Telugu.